ವಿಷ್ಣುವೇ ನಮಃ. నమస్కారం, ఆస్ట్రిట్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నేను మీ తాళ్ళూరి వెంకటేశ్వర్లు. ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి అన్ని మంత్రాలలో ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని తెలుసుకోబో మీతో చర్చించాలని ఈరోజు ముందుకొచ్చాను. అందులో వయోభేదము అంటే కుల మత వయోభేదము లేకుండా చదువు రానివారినైనా కూడా జ్ఞానవంతుణ్ణి చేసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రరాజము. ఇది మంత్రరాజము అని ఎందుకన్నామంటే మంత్రాలన్నింటిలో కూడా రాజులాంటిది. కాబట్టి ఈ మంత్రము చెప్తే తరించారు అంటే మర్కటము కూడా తరించింది, అంటే ఆంజనేయ స్వామి కూడా తరించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రము. అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆంజనేయ స్వామి అంటున్నాడు స్వామివారు అంటే ఆల్రెడీ ఆ మంత్రం ఏమిటో మీకు అవగాహన ఉంటుంది. అయితే అలాంటి అద్భుతమైన మంత్రము, ఆ పేరు ఎలా సృష్టించబడ్డది అంటే ఒక మంత్రరాజము అయింది. అంటే వశిష్ఠుల వారు రాముడు పుట్టిన తర్వాత ఒక పేరును నిర్ణయించాలని దశరథ మహారాజు చెప్పినప్పుడు మునీశ్వరులందరూ కూడా తమ తపశ్శక్తి ద్వారా ఈ రాముని పేరును పెట్టాలి కదా అని ఒక అద్భుతమైనటువంటి రెండు మంత్రరాజముల నుంచి సేకరించినటువంటి నామమే రామ అనేది. మరి ఏమిటయ్యా ఈ అద్భుత మంత్రరాజములు అంటే, ఒకటి పంచాక్షరీ మంత్రము, ఓం నమః శివాయ అనే పంచాక్షరి. రెండవది ఓం నమో నారాయణాయ అనే రెండవ మంత్రము. ఈ రెండు మంత్రాలలో ఉన్నటువంటి ప్రాణ బీజాక్షరములను తీసుకున్నారు వీళ్ళు. ఒకసారి మనం చూద్దాము ఇది ఏదే ఎలా తీశారనేది. ఓం నమః శివాయ, అందులో ఉన్నటువంటి మకారం తీసుకోండి. ఆ అల్లకల్లి మకారం తీస్తే ఓం, ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఓం నశివాయ అని వస్తుంది. మకారం లేదు కదా, కాబట్టి నశివాయ అన్నదానికి అర్థమే లేదు. ఈ మకారాన్ని మళ్ళీ పెట్టి మళ్ళీ ఒకసారి పలుకుతే ఓం నమః శివాయ. ఇంత అందంగా ప్రాణంగా బీజాక్షరమై ఉన్నది. అంటే ఈ ఐదు అక్షరములలో ఉన్నటువంటి అన్నిటి ప్రాణ బీజాక్షరము కూడా ఈ ఒక మకారంలో ఉంది. ఈ మకారమే వేస్తేనే ఆ మిగతా నాలుగు అక్షరాలకు ప్రాణం. కాబట్టి ఆ ఒక్క మకారం తీసుకొని ఓం నమో నారాయణాయ అనే అక్షరములోని రకారం తీసుకున్నారు. తీసుకుంటే అది రామ అని ఆ రెండింటిని కలిపి రామ అనే మంత్రాన్ని తయారు చేసి ఆ రామ అవతారం ఇచ్చినటువంటి ఆ రాముడికి ఈ నామాన్ని పెట్టారు. మరి ఏమిటయ్యా దీని ఉపయోగము అంటే, ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఇటు శైవులు, ఈ నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని వైష్ణవులు ఇద్దరు వేరువేరుగా చదువుతూ ఉండేవారు. అప్పటి వరకు రామావతారం రాని వరకు కూడా వేరువేరుగా ఎవరి మంత్రం వాళ్ళే చదువుకునేవారు. ఇప్పుడు ఈ రెండింటిని కలయిక చేసి ఒక రాముడి అవతరించినటువంటి పేరుకు ఆ రామ అనే అక్షరాలు పెట్టడం ద్వారా అందరూ కూడా ఈ నామాన్ని ఉచ్చరిస్తే, ఎవరైనా ఈ నామాన్ని రామ అంటే ఒకసారి పంచాక్షరాన్ని మంత్రాన్ని ఒకసారి అష్టాక్షరి మంత్రాన్ని రెండు మంత్రాలను ఒకేసారి చదివిన ఫలితము వారి ఖాతాలో పడుతుంది. అంటే ఒకసారి రామ అంటే రెండు మంత్రాలు చదివినట్లు నమశివాయ నమో నారాయణాయ అనే రెండు మంత్రాల పరిపూర్ణత్వాన్ని కూడా ఈ రామ మంత్రములోనే కలిగి ఉన్నది. అందుకే అంత అద్భుతమైన మంత్రరాజమై ఉన్నది కాబట్టి రామమంత్రము. ఆ రామమంత్రాన్ని పలకడం వల్ల అత్యంత ఈ రెండు మంత్రాల కలయిక వల్ల ఈ రెండు మంత్రాల కలయిక ఉన్నటువంటి ఫలితాన్ని కూడా ఒక రామమంత్రములో వేశారు. అందుకోసమని మహామునులు తపశ్శక్తి ద్వారా దర్శించి ఆ రాముడు విష్ణుమూర్తి అయిన సాక్షాత్ విష్ణు అయినటువంటి ఆ రామునికి అవతారానికి ఆ మంత్రాన్ని, ఇట్లాంటి రామ అనే మంత్రాన్ని అద్భుతంగా ఆంజనేయ స్వామి పఠించి మరి అష్టసిద్ధులు పొందాడు. మీకు అందరికీ తెలుసు వాల్మీకి కూడా పుట్టలో ఉండి ఈ మంత్రాన్ని జపించే వాల్మీకి అయిన దొంగ అయినటువంటి వాల్మీకి ఒకప్పుడు ఆయన ఈ మంత్రం జపం ద్వారానే ఒక సిద్ధి పొంది మహాత్మ రామాయణాన్ని రాశారు, అద్భుతమైనటువంటి రామాయణం. అలాగా మనము కూడా ఈ కలిలో ఈ రామ అనే రెండు అక్షరాల మంత్రము, అష్టాక్షర మంత్ర పంచాక్షరీ మిళితమైనటువంటి రామ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా నిరంతరము తమ
ఆత్మలో జపం చేసుకుంటూ ఏ పని చేయనియండి. రామా కూర్చున్నా, రామా నిలబడ్డా, రామా అని ఎవరైతే ఎప్పటికీ ఆ రామమంత్రాన్ని జపం చేస్తూ ఉంటారో వారికి సమస్త కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలు కూడా కోరి ఆయురారోగ్యాలు కూడా వాళ్ళకు సిద్ధించి ఈ రామమంత్రం వాళ్ళని తరింపచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి అద్భుతమైన రామమంత్రాన్ని పఠిస్తూ ఐరారోగ్యాలతోనూ ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి. అశ్రిత్ ఆస్ట్రాలజీ. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.